భారత రాష్ట్ర సమితి ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభ అనంతరం తెల్లారే రాష్ట్ర గవర్నర్ చేసిన కామెంట్స్ వివాదాస్పదం అవుతున్నాయి. నిజంగా ఆ అంశకొస్తే 7 బిల్లులు ఎందుకు పెండింగ్ పెట్టారన్న చర్చ పెద్ద ఎత్తున వ్యాపిస్తుంది. గవర్నర్ స్టాప్డ్ బిల్స్ అనేది నిన్న గుత్త సుఖేందర్ మాట్లాడారు, మిగిలిన నేత కూడా మాట్లాడుతున్నారు. రైట్, గవర్నర్ గారు వారి కామెంట్స్ ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఒక చర్చ జరుగుతుందండి దేశంలో, కలీజియం వ్యవస్థ, సుప్రీంకోర్టు కలీజియం వ్యవస్థ. మీరు ఏదో అడిగితే ఏదో చెప్తుంటారు అనుకోకండి, దానికి దీనికి చాలా సారూప్యత ఉన్నది, చాలా లింక్ ఉన్నది. సుప్రీంకోర్టు కలీజియం అనేది జడ్జీలని అపాయింట్ చేసేదానికోసము, తర్వాత న్యాయ పరిపాలనకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే దానికోసము ఇది చేసినారు. ఈ కలీజియం వ్యవస్థలో పారదర్శకత లేదు, ప్రజాస్వామ్యం లేదని బీజేపీ గగ్గోలు పెడతా ఉంది. మరి ఈ గవర్నర్ల వ్యవస్థలో పారదర్శకత ఉందా? ఎవరు వీళ్ళు గవర్నర్లు? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల కన్నా ఎక్కువనా వీళ్ళ? ఎక్కడన్నా రాజ్యాంగంలో చెప్పినారా? ఇట్లా వచ్చి పరిపాలనకి అడ్డం పడడం తప్ప పరిపాలనకి సహకరించిన దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా చెప్పండి. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఉన్న ప్రతి రాష్ట్రంలో గవర్నర్లు చేష్టలు ఎట్లా ఉన్నాయనంటే వికారమైన చేష్టలు. ఒకళ్ళు ఒకటి రాసిస్తే ఇంకోటి పోయి చదవడం, తర్వాత గవర్నర్ బైకాట్ చేయడము, ఇక్కడ దర్బార్లు నడిపించడము, కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ అయితే ప్రభుత్వం నడిపిస్తుందో ఆ పార్టీకి ఒక కేంద్ర కార్యాలయంలాగా గవర్నర్ ఇక్కడ గవర్నర్ బంగ్లాని ఇక్కడ నడిపిస్తుంటే ఎట్లా గౌరవం దొరుకుతుందండి? నాకు అర్థం కావట్లేదు. గౌరవం అనేది ఉట్టిగానే వస్తుందా? ఇచ్చి పుచ్చుకోవాల్సింది గౌరవం, తర్వాత తన ప్రవర్తన ద్వారా సాధించేది గౌరవం. ఎవరైనా ఒక వ్యక్తి అయినా ఒక వ్యవస్థ అయినా మరి అట్లాంటిది ఇక్కడ గవర్నర్ చేసే పనులు ఏ రకంగా బాగున్నాయి చెప్పండి? ప్రతిదానికి అడ్డుకాలే కదా. వరదలు వస్తే రాజకీయము, తర్వాత బిల్లులు ఆపెడతారు, యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ లేదు, రిక్రూట్ చేద్దామని దానికి సంబంధించిన బిల్లులు తయారు చేసి వారి దగ్గర పంపిస్తే అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులకి అట పక్కన పెట్టుకొని కూర్చోవడము ఏమనంటే చాలా చాలా దిగజారు రాజకీయాలు చేస్తుంది గవర్నర్. శ్రీధర్ గారు, నాట్ ఓన్లీ తెలంగాణ, మొన్న బీఆర్ఎస్ బహిరంగ సభలో 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఒక మాజీ సీఎం, సిపిఐ నేషనల్ సెక్రటరీ డి రాజా, వారు మాట్లాడిన తీరుతనంతా కూడా ఓన్లీ గవర్నర్ల వ్యవస్థ గురించి మాట్లాడారు. అంటే పంజాబ్లో ఎలా ఇబ్బంది పెడుతున్నారు, ఢిల్లీలో ఎలా ఇబ్బంది పెడుతున్నారు, ఇక తమిళనాడులో అరాచకాలు ఏ విధంగా ఉన్నాయి, గవర్నర్ల వ్యవస్థ గురించి మాట్లాడినారు. అంటే అధికారంలో ఉండి వాళ్ళు అనుభవిస్తున్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రుల హోదాలో వాళ్ళు మాట్లాడిన అంశాలు తప్ప రాజ్యాంగం ప్రకారం కానీ సంప్రదాయం ప్రకారం కానీ గవర్నర్లను ఒక తటస్థుని, ఒక మేధావిని, ఒక రాజకీయ పరిజ్ఞాన్ని వేయాలి. అది ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో మర్చిపోయింది, ఇప్పుడు బీజేపీ మర్చిపోయింది. ఫక్త్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను, కట్టర్ కార్యకర్తలను తెచ్చి వాళ్ళను గవర్నర్లకు చేస్తారు. ఏదో చింత దచ్చిన పులుసు సవరణ సామెతలాగా వాళ్ళు గవర్నర్లుగా మారిన తర్వాత రాజకీయాలు పక్కన పెట్టారు. వాళ్ళు రాజ్యాంగ అధినేతలు, రాజ్యాంగ పదవి. ఏ గవర్నరు ఆ రాష్ట్రానికి అధినేత, నా ప్రభుత్వం అంటారు మీరు స్టేట్మెంట్లో, మై గవర్నమెంట్ అంటారు. దాన్ని విస్మరించి రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుల కంటే ఎక్కువ, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ నాయకుల కంటే ఎక్కువగా వీళ్ళు ఆ వీరంగాలు వేస్తున్నారు. తను చెప్పినట్టుగా తమిళనాడులో వాకౌట్ చేయడం కానీ, మళ్ళీ తర్వాత ఇక్కడ మన తెలంగాణకు కూడా ఇక్కడ రాజకీయ ప్రకటనలు చేయడం, అసలు రాజకీయ ప్రకటనలు చేయకూడదు. ముఖ్యమంత్రి 4 ముఖ్యమంత్రులు అలా మాట్లాడి వెళ్ళారా లేదో తెల్లారి కౌంటర్ ప్రెస్ మీట్ వాటి ఇంకొకటి, చాలా బిల్లుల విషయంలో క్యాబినెట్ తీర్మానం చేసి అసెంబ్లీ ఓకే చేసిన తర్వాత ఆ బిల్లులను ఆమోదించాలి, లేదంటే ఒకసారి పంపించి ఒక అభిప్రాయ సేకరణ చేయాలి. అంతే తప్ప పక్కన పెట్టుకొని కూర్చోవడానికి వీలేదు. యూనివర్సిటీలో పనిచేసిన వాడిగా నేను చెప్తున్నాను, యూనివర్సిటీలు ఎంత దుస్థితిలో ఉన్నాయంటే లెక్చరర్స్ లేకపోతే పాఠాలు కుంటుపడతాయి, తర్వాత పరిశోధనలు కుంటుపడతాయి, ఉద్యోగ అవకాశాలు కోల్పోతారు పిల్లలు. ఇన్ని ఉండి కూడా మరి దాదాపు నెలల తరబడి నుంచి ఆ బిల్లు పక్కన పెట్టేసి కూర్చున్నాం. చాలా చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా గవర్నర్ గారు గవర్నర్గా వ్యవహరిస్తే బాగుంటుంది తప్ప భారతీయ జనతా పార్టీ నాయకురాలుగా ఆమె వ్యవహరించారు. అవునండి, ఇప్పుడు ఆమె 25 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని గవర్నర్ కూడా కొనసాగిస్తూ ఉన్నారు. బీజేపీ తమిళ సాయిగానే ఉన్నారు తప్ప గవర్నర్ తమిళ సాయిగా వారు నిరూపించుకోలేకపోతా ఉన్నారు, ప్రవర్తించలేకపోతా ఉన్నారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అండ్ ట్రాజడీ. కాబట్టి గవర్నర్ దేనికోసం అండి? ఈ ఫెడరల్ వ్యవస్థలో కేంద్రానికి రాష్ట్రానికి మధ్యన సమన్వయం చేసేదానికి వాళ్ళ ముఖ్యమైన ఈ అదేంటిది ఫంక్షనింగ్, అది
అది మొత్తం గాలికి వదిలేసేసినారు. అరాచకం రాజకీయం ఉండాయిజానికి ప్రతిరూపాలుగా గవర్నర్లు తయారైతా ఉన్నారు. చెప్పుకోకూడదు కానీ జగదీప్ డంకర్ గారు పశ్చిమ బెంగాల్ గవర్నర్గా ఉన్నప్పుడు వాళ్ళు చేసింది ఏంది, తర్వాత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్లు తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్లు చేసిన అరాచకము మామూలు ఏ పొలిటికల్ కార్యకర్త కూడా చేయరు. అంత అరాచకంగా, అంత ఇండిసిప్లైన్గా, అంత వెంజ్ఫుల్గా ఏ ప్రభుత్వానికి తర్వాత అభివృద్ధికి ప్రజలకి అడ్డంగా నిలుస్తుంది గవర్నర్ వ్యవస్థ. రైట్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వారి చర్చ కాకుండా చర్చలో పాల్గొన్న భరత్ గారికి, అయచితం గారికి, ఆల్దా జానే గారికి ప్రత్యేక ధన్యవాదాలు.